థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఉగాది. అన్ని చూస్తున్నారా? ఓకే, అవును. ఇక్కడ మంచిగా తినాలని ముందే డిసైడ్ అయిపోయి వచ్చేసాను, ఎందుకంటే ఇంట్లో మనమే చేసి వండుతాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ రాదు నాకు. ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని ముందుగానే వీళ్ళు నాకు క్యారెట్స్ పంపించారు, టేస్ట్ చూసారు, చాలా బాగా నచ్చింది. నేను సీ ఫుడ్ ప్రియురాలిని కాబట్టి ఇక్కడ స్పెషల్ సీ ఫుడ్ కూడా ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి వచ్చేసాం. టేస్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసి ఇక్కడ చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది ఫుడ్ అయితే. మా పిల్లల దగ్గర నుంచి, అంటే నేను ఏం చెప్తున్నా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మా పెద్దవాళ్ళం వరకు బాగా నచ్చిన ఫుడ్ ఇక్కడ దొరికింది మాకు. అయ్యో, అంటే యూట్యూబ్ లో వస్తానని అనుకోలేదు, ఏమో ఫ్యూచర్ లో ఏమో చెప్పలేము కదా, రేపు ఎలా ఉంటుందో అనే చెప్పలేము, అలాంటిది చూద్దాం. ఆలీ గారు మంచి ఒక లెజెండరీ కమెడియన్, ఆయన ఒక వాట్నట్ కమెడియన్, అన్ని క్యారెక్టర్స్ కూడా ఆయన మంచి లెజెండరీ క్యారెక్టర్స్ చేశారు. అట్లాగా మీరు ఆయన్ని పెట్టుకొని మీరు రీల్స్ అనేవి కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా చాలా చాలా అందరు కూడా మంచి ఎనర్జీని ఇస్తున్నాయి. అట్లా మీరు కూడా వచ్చే బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు రాబోతున్నారు, ఆయన వచ్చే అవకాశం? అంటే ఇప్పటివరకు అనుకోలేదు, అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదామని అందుకని నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట యాక్టింగ్ మీద, తర్వాత పెళ్ళి అయిపోయింది. ఓన్లీ నేను, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నాకు హస్బెండ్ అయినా ఒక ఆర్టిస్ట్ దొరికారని దాంతో కాంప్రమైజ్ అయిపోయాడు. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చాను కదా, ఇదే యాక్టింగ్. ఇంకా బిగ్ స్క్రీన్ ఏంటి, చిన్న స్క్రీన్ ఏంటి, ఇక్కడ యూట్యూబ్ అనగానే మన ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసేయచ్చు కదా, ఇదే ఈజీ. హ్యాపీ రంజాన్ అండ్ హ్యాపీ ఉగాది. మీరందరూ ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని, ప్రతి ఫెస్టివల్ ని చాలా ఆనందంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ శుభేదాలి. థ్యాంక్ యూ. మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. ముందుగా అతియాస్ కిచెన్స్, అలాగే మా షేక్ యూసుఫ్ గారు. మ్యాటర్ ఏంటంటే, నేనేమో తెలంగాణ, ఆయనేమో ఆంధ్ర, నేనేమో నెల్లూరు. సో వీళ్ళిద్దరు యాక్చువల్గా మలేషియాలో పరిచయం నాకు. మలేషియాలో వెళ్ళది దాదాపు చాలా సంవత్సరాలు వీళ్ళు కిచెన్స్ అక్కడ ఉండేది. తర్వాత ఎందుకో హైదరాబాద్లో ఒకటి పెట్టాలి అని చెప్పి వాళ్ళు అక్కడంతా ఉన్న ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేసి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. సో ఇలాగ కలిసి చెప్పారనమాట, మేము ఇలాగ కిచెన్ పెట్టబోతున్నాం అనగానే సరే అని చెప్పడం జరిగింది. ఇది 23 డిసెంబర్లో ఓపెన్ అవ్వాల్సింది. ఏమో మరి వాళ్ళు అదృష్టం, మరి అదేంటో తెలియదు బట్ నాకు ఎందుకో రంజాన్ నెలలో ఈ 24లో, సో రంజాన్ నెలలో ఇది మొత్తం పూర్తి అయిపోయింది. ఎందుకంటే హోటల్ ఓపెన్ చేసిన తర్వాత వర్క్ జరిగితే బాగోదు, మొత్తం తగిన తర్వాత చేద్దామని అనుకుంటున్నామండి అని, కానీ మంచిదే రంజాన్లో జరగటం అని చెప్పి చెప్పడం జరిగింది. సో లక్కీగా వీళ్ళకి ఈ రోజున, సో మొత్తానికి పూర్తి అయిపోయింది ఈ రోజు అది ఓపెనింగ్. సో ఆల్ ది బెస్ట్. అలాగే వీళ్ళు నాట్ ఓన్లీ అరబిక్ ఇండియన్, మన సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియా ఫుడ్ కాదు, పక్క నెల్లూరు ఫుడ్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో మాకు ఆల్రెడీ టేస్ట్ చేయడం జరిగింది మా ఇంటికి. మేము చెప్పాము ఎంతమంది అంటే మేము 5 అని చెప్పాము, వీళ్ళు దాదాపు 50 మందికి భోజనం 60 పంపించారు. సో అదంతా చూసి, ఆ క్యారెట్ చూసి నాకు టెన్షన్ వచ్చింది, అది ఎంత ఉందంటే నా హైట్ ఉంది ఆ క్యారెట్. సో మొత్తానికి మేము తిన్నది కాకుండా ఇలాగే మా కొంతమంది మా రిలేటివ్స్ కూడా పంపించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ మీ ఇద్దరికి అండ్ ఆప్కుడి ఆల్ ది బెస్ట్. ముబారక్. అందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వరకాతుహు.
అతియాస్ కిచెన్. ఇక్కడ భోజన ప్రియులకు శుభవార్త, చాలా ఎమ్మీ టేస్టీ ఫుడ్ ని ఇక్కడ వీళ్ళు అందించడం జరుగుతుంది. చాలా డిఫరెంట్ గా తినాలి అని కోరిక ఉండేవాళ్ళు ఇక్కడ తప్పకుండా విచ్చేయండి. ఇది కోకాపేట్ లో అతియాస్ కిచెన్. ఆ కోకాపేట్ లో ఇంత రష్ ఏరియాలో ఇంత విశాలంగా, అసలు రంజాన్ కాడ ఉట్టి పడుతుంది ఇక్కడ అయితే. మంది కూడా చాలా స్పెషల్ అంట. ఇంకా ఏ వెరైటీలు లేవని కాకుండా అన్ని రకాల వెరైటీలు దొరికే, అందరికి నచ్చే మంచి నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అన్ని అన్ని రకాలు. ఎప్పుడైనా భార్య మీద అలిగినప్పుడు ఇక్కడికి వచ్చేసి మంచిగా తినేచ్చాపోయింది రావచ్చు. తప్పకుండా రండి, మేమైతే ఆల్రెడీ టేస్ట్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేయడానికి వచ్చేసాం ఇక్కడ అందరు కుటుంబ సమేతంగా. తప్పకుండా ఒకసారి రండి, విచ్చేయండి ఇక్కడ. ఇక్కడ తిని మీరే అంటారు ఆహా ఏమి రుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు తను ఉండితే మేము తింటాం, లేకపోతే అంటే జనరల్ ఎవరు ఉంటే వాళ్ళు తింటారు. ఇట్లాంటి ఏరియాకి వచ్చినప్పుడు తినాలనిపించి కదా మనం వండి వండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి డిఫరెంట్ గా వచ్చాము కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసి తినగలుగుతాం ఇప్పుడు.